వివాదాలకు కేర్ ఆఫ్ పురంధేశ్వరి ఇప్పుడు ఏపీ రాజకీయాలు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చుట్టూ తిరుగుతున్నాయి చంద్రబాబు అరెస్ట్ తరువాత పురంధేశ్వరిని తెలుగుదేశం పార్టీ నేతగా వైసీపీ నాయకులు అభివర్ణిస్తున్నారు అయితే పురంధేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది ఇప్పటికీ సుజనా చౌదరి సీఎం రమేష్ వంటి ఒకప్పటి టీడీపీ నేతలు బీజేపీలో చేరిన చంద్రబాబుతో నిత్యం టచ్లోనే ఉన్నారనేది వైసీపీ నేతల ఆరోపణ దీనికి తోడు పురంధేశ్వరి కూడా చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఇక పురంధహేశ్వరి కూడా బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు ఇసుక తవ్వకాలు కేంద్ర ప్రభుత్వ నిధులు దారి మళ్ళాయని సర్పంచ్ల సమస్యలపై ఏదో ఒక అంశంపై పురంధేశ్వరి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు ఇటీవల మద్యం అమ్మకాలలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ కేంద్రానికి ఫిర్యాదు చేశారు ప్రభుత్వం అందించే సంక్షేమ పాలన చూడకుండా తనకు పేరు రావడం కోసం ఏదో ఒక ఆరోపణ చేస్తున్నారని పురంధేశ్వరిపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తాజాగా పురంధేశ్వరి పేరుకే బీజేపీ అధ్యక్షురాలు అని ఆమె టీడీపీ అధ్యక్షురాలే వ్యవహరిస్తున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చేయడంతో రెండు పార్టీల మధ్య వివాదం మరింతగా రాజుకుంది సజ్జల వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే నారా లోకేష్తో కలిసి పురంధేశ్వరి కేంద్ర మంత్రి అమిత్ షాను కలవడం మరింత చర్చకు దారితీసింది అయితే వైసీపీ ఆరోపణలపై ఒక్కసారి మాత్రమే పురంధేశ్వరి స్పందించారు అధికార పార్టీ చేసే ప్రతి ఆరోపణకు నేను స్పందించాల్సిన అవసరం లేదని పురంధేశ్వరి స్పష్టం చేశారు అయితే ఢిల్లీలో నారా లోకేష్ అమిత్ షాను కలిసినప్పుడు పక్కనే పురంధేశ్వరి కూడా ఉండడంపై తమ అనుమానాలు బయటపడ్డాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు బీజేపీ కంటే తెలుగుదేశం పార్టీ కోసమే పురంధేశ్వరి ఎక్కువగా పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఇలా రెండు పార్టీల మధ్య వివాదం మాటల యుద్ధాలతో వివాదం రాజుకుంటోంది కాగా పురంధేశ్వరిపై వైసీపీ చేస్తున్న ఆరోపణలకు టీడీపీ వివరణ ఇచ్చుకుంది నారా లోకేష్ ఢిల్లీలో అమిత్ షాను కలవడం వెనుక పురంధేశ్వరి లేరని టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వివరణ ఇచ్చారు లోకేష్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను చంద్రబాబుపై కేసులను వివరించేందుకు అమిత్ షాను లోకేష్ కలిశారని చెబుతున్నారు లోకేష్ వెళ్లేసరికి పురంధేశ్వరి కూడా అక్కడే ఉన్నారని పురంధేశ్వరితో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఉన్నారని చెబుతున్నారు ప్లాన్ ప్రకారమే లోకేష్ పురంధేశ్వరి కలిసి వెళ్లలేదని స్పష్టం చేస్తున్నారు అచ్చెన్నాయుడు ఇక మరోవైపు వైసీపీ చేస్తున్న విమర్శలపై బీజేపీ నేతలు కూడా ఆందోళనలకు దిగుతున్నారు ఆరోపణల్లో నిజం లేదని చెబుతున్నారు మొత్తానికి ప్రధాన పార్టీలైన వైసీపీ టీడీపీలు ఇప్పుడు పురంధేశ్వరిని కేంద్రంగా చేసుకుని విమర్శలు ప్రతి విమర్శలకు దిగడం రాష్ట్ర రాజకీయాలలో మరింత సెగలు పుట్టిస్తోంది